అవతార్ మెహేర్ బాబా కీ జై. 1959వ సంవత్సరంలో కథాంశం నడుస్తూ ఉంది. ఐవిడ్యూస్ బాబాకి ఒక ఉత్తరం ద్వారా అనుమతి అడిగింది, బాబా ఒక 5 నిమిషాలు నేను అలా చూసి అలా వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. సరే ఇంకొక 5 నిమిషాలు ఇస్తున్నాను, 10 నిమిషాలు ఉంది గాడు రా అని బాబా టెలిగ్రామ్ పంపించారు. ఆవిడ వచ్చింది. బాబా అప్పుడు గురుప్రసాద్లో దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. సరే దర్శనం అయిపోయిన తర్వాత ఆవిడ ఆ బాబా వేసి ప్రశ్నలు చూసి, అయ్యో ఉన్నామని ఇట్లా టైం అంతా ఆయన వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అయిపోయింది, నా బతుకులా అయిపోయిందని ఆందోళన పడితే అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయిందని. కానీ బాబా అన్నారు, రేపు ఉదయం దర్శనం ఇస్తున్నాను 4 గంటల పాటు, నువ్వు చూడు రాను, నీకు పర్మిషన్ ఇస్తున్నాను అన్నాను. అక్కడ దాకా మనం నిన్న చదువుకున్నాం. అప్పుడు చాలామంది వచ్చారు. ఒక 8 దేశాల సంస్థానాల మహారాణులు కూడా బాబా దర్శనానికి వస్తున్నారు అని వార్త వీడికి తెలిసి చాలా సరదా పడింది. అలాగే డచ్ దేశం నుంచి ఒక ఆవిడ బాబా దర్శనానికి వచ్చింది. ఆ చెప్పులు తీసి బయట పెట్టేశారు అందరూ. ఈ నేల మీద, ఈ గచ్చు మీద, చల్లగా ఉన్న గచ్చు మీద కూర్చున్నారు. మోస్ట్ ఆఫ్ ది విమెన్ సీమ్ టు బి క్యారింగ్ ఏ టైనీ బేబీ అండ్ హ్యాడ్ 1 or 2 యంగ్స్టర్స్ హ్యాంగింగ్ ఆన్ టు దేర్ స్కర్ట్స్. చాలామంది స్త్రీలు ఉన్నారు, భారతదేశ స్త్రీలు అందరూ, చాలామందికి సంఖలో ఓ బిడ్డ ఉన్నాడు. అలాగే వాళ్ళ చీర కొంగు పట్టుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడిచి కుర్రోళ్ళు ఉన్నారు. ఇది కామన్, ప్రతి స్త్రీకి ఇలాగే కనపడుతుంది ఆ సీన్ అంతా. ది బిహేవ్డ్ లైక్ లిటిల్ ఏంజల్స్ అట్టరింగ్ నథింగ్ నో క్రయింగ్ టైనీ హ్యాండ్స్ క్లాస్ ప్రింది నమస్కార్ వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్. వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది నాకు. ఆ పిల్లలు వాళ్ళు ఎంత ఇరిగిపోయినట్టు కనపడుతున్నారు, దేవదూతలు ఆ దేవత దర్శనానికి వచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇంతంత ఉన్నారు వాళ్ళు, ఎవడు మాట్లాడలేదు, ఏడవటం లేదు, పేచి పెట్టడం లేదు, చేతులు ఇలా పెట్టుకొని వాళ్ళ అమ్మ కూడా నడుస్తున్నారు ఇలాగ. అంటే ప్రభు ఎదురుగా వచ్చినప్పుడు మర్చిపోతామేమో ఆయనకి దండం, ఆమెకి ఆయనకి దండం పెట్టడం అని ముందు నుంచి ఇలా నమస్కారం పెట్టుకుంటూ ఆ క్యూలో తల్లిని ఫాలో అవుతూ వెళ్తున్నారు. ముచ్చతీసింది ఆ సన్నివేశం చూడడానికి. భజన్స్ ఫిల్ ది ఎయిర్, బ్రహ్మాండమైన భజనలు మొత్తం గాలి అంతా నిండిపోయి ఉంది ఆ మేళ తాళాలతో, ఆ భజనలలో భజంతరిలతో. అండ్ ఫైనలీ ది ఆరతి వాజ్ పర్ఫార్మ్డ్, ఆఖరణ బాబాకి స్వయంగా హారతి ఇచ్చారు. సమ్ టైమ్స్ దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లంప్ ఆఫ్ క్యాంపర్ ప్లే ఫ్లేమింగ్ అనే ప్లేట్ వేవ్డ్ బిఫోర్ ఎ మాస్టర్. అది మన అలవాటు ఏంటో ఆవిడ చెప్తోంది, తెల్లవాళ్ళకి తెలియదు కదా. ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటారు, ఇంత ముద్ద కర్పూరం తెస్తారు, దాన్ని వెలిగించి ఇలా తిప్పుతారు బాబా ముందు. అది వాళ్ళకి అలవాటు హిందువులందరికీ అని ఆవిడ చెప్తూ. సమ్ టైమ్స్ ద మెటల్ ప్లేట్ హోల్డ్స్ ఏ బాల్ ఆఫ్ ఘీ అండ్ 5 wicks ఆర్ థ్రస్ట్ త్రూ మెటల్ ఓపెనింగ్ అండ్ ఇన్ టు ద ఘీ. ఒక్కోసారి ఒక చిన్న దిమ్మలాగా ఉంటుంది, దానిలో పళ్ళులాగా ఉంటుంది, దానికి 5 ఒత్తులు బయట కనపడుతూ ఉంటాయి, మధ్యలో నెయ్యి వేస్తున్నారు వాళ్ళు. అంటే ఆవిడ చెప్తూ ఉంది నెయ్యో నూనె ఏదో, అవి ఆ 5 దీపాలతో ఉన్న దాన్ని ఇలాగా తిప్పుతున్నారు వాళ్ళు, బాబా ముందు తిప్పుతూ ఉన్నారు. దిస్ ఈస్ టు రిప్రజెంట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. ఏమిటయ్యా ఈ 5 ఒత్తులు అంటే పంచభూతాలు, ఈ భూతాలను సూచించేటువంటివి. ఏమిటది? అగ్ని, వాయువు, భూమి, నీరు అండ్ ఆకాశం, ఈథర్ అంటారు ఆకాశ. బట్ అట్ టైమ్స్ దెర్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ 7 wicks. ఒక్కోసారి 7 ఒత్తులున్నవి కూడా తెచ్చి తిప్పేవారు, మరి నాకైతే తెలియదు 7 ఒత్తులు ఏమిటో అని ఆవిడ రాస్తుంది. యాజ్ దిస్ క్రౌడ్ స్వామ్డ్ జోస్లింగ్ అండ్ పర్స్పైరింగ్ అండ్ మ్యాన్ ఎఫర్ట్ టు గెయిన్ దేర్ మోస్ట్ కోవెటెడ్ పొజిషన్స్ ఏ ఛాన్స్ టు నీల్ ఎట్ ద మాస్టర్స్ ఫీట్ అండ్ ఎడోర్ హిమ్ మై మైండ్ ట్రావెల్ బ్యాక్ టు అమెరికన్ మీటింగ్స్. వాళ్ళు ఎలాగోలాగా రకరకాలు ఎవరికి తోచిన భంగిమలో వాడు, ఒకడు మోకాళ్ళ మీద కూర్చుని, ఒకడు అలా నిలబడి బాబా పాదాల మీద తలకాయ పెట్టేవాడు, ఒకడు సాష్టాంగ పడేవాడు, అలా ఎవరికి ఇష్టమైనటువంటి భంగిమలో వాళ్ళు బాబా పాదాల దగ్గర అలా ప్రణమిల్లి అప్పుడు వచ్చి ఏదో మూల కూర్చుని ఉండేవారు. అంటే బాబాకి బాగా కనిపించేలాగా చూసుకొని ఏదో మూల కూర్చునేవారు. నాకు అమెరికాలో జరిగే మీటింగ్లు ఒక్కసారి గుర్తుకొచ్చాయి, మనం ఎలాగా కూర్చుంటాం బాబా ఎదురుగా అని నేను గుర్తు చేసుకున్నాను. ద క్రిటికల్ అప్రైజల్స్, ద హోప్ ఆఫ్ హెల్ప్, ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ, ద డిజైర్ టు లవ్ హోల్ హార్టెడ్లీ బట్ ఎ సర్టన్ ఇన్హిబిటెడ్ ఇనబిలిటీ టు డూ సో, ద ఫియర్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అవర్ బడ్డింగ్ ఇమోషన్స్ అండ్ హార్ట్స్ న్యూలీ మేడ్ టు లివ్ అగైన్. అది ఆవిడ చెప్తోంది, వీళ్లకు సంకోచాలు తక్కువ, మన తెల్లవాళ్లకు ఈ బుర్రలు వేసే ప్రశ్నలు ఎక్కువ, అందుచేత చాలా ఎక్కువ సంశయాలతో మనవాళ్ళు కూర్చుంటారు. వీళ్ళు అలా కాదు, ఇలా దండగట్టు కూర్చుంటారు. వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, ఏదోలా కూర్చోవాలి, ఆయన సన్నిధానం నాకు కావాలంటే
అని అలా కూర్చుంటాడు. అలా మన వాళ్ళు అంత తొందరగా సర్దుబాటు చేసుకోరు, వాడికి సదుపాయం ఉండాలి, సుఖంగా ఉండాలి. బాబా కూడా మెహ్రాబాద్ ఏర్పాట్ల గురించి చర్చల్లో ఇలాగే చెప్పారు, వచ్చినటువంటి ప్రేమికులకు వసతి ఏర్పాటు ఎందుకు చేయాలి, దాని గురించి నేను ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాను అని బాబా చెప్పారు. చాలామందికి సదుపాయం లేకపోతే ఇక్కడికి రాలేదు. బాబాను ఒకసారి చూసి వెళ్ళిపోదామంటే వాడు అవి ఏం బాగుండవు అండి, అక్కడ ఏర్పాట్లు, ఫుడ్ బాగుండదు, పడక బాగుండదు, వసతి ఉండదని చెప్పి ఎవడు రాడు. ఎందుకని సదుపాయాలు కావాలి వాడి కోసం. మరి నేను ఇంత కష్టపడకపోతే వాడు రాడు నా దగ్గరికి. కానీ కొంతమంది ఉన్నారు, వాడికి ఏం అక్కర్లేదు, నేను ఉంటే చాలు, అలా చూసే వాడు ఆనంద పడిపోతూ ఉంటాడు. పడుకోరా అక్కడంటే ఆ రోడ్డు పక్కన చల్లు పడుకుంటాడు వాడు. వాడి గురించి నేను ఏమి పట్టించుకోనన్నారు బాబా, అవసరమే లేదు నాకు, ఎందుకని వాడు నావాడు. కానీ కొంతమంది ఉంటారు సదుపాయాలు ఉంటే కానీ అబ్బాయి కష్టమండి మంచం లేకపోతే పడుకోవడం, రకరకాల ఆ కారం ఎక్కువ వేస్తాడు, పెరుగు లేకపోతే ఎలాగండి, నెయ్యి లేకపోతే ఎలాగండి, ఏవో చెబుతూ అంటే అదే ముఖ్యమైన విషయము అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ నేను చూడకపోతే వాడు రాడు నా దగ్గరికి, వాడు నా దర్శనం చేసుకోలేడు, నేను వాడికి ఏమి ఇద్దామనుకున్నాను అది తీసుకోలేడు వాడు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఏర్పాటు చెయ్యక తప్పదు అని. మరి బాబా ఉన్నప్పుడు భౌతికంగా ఆ మంచాలు ఉండేవాడు అందరికీ. ఒక చాకల వాడు వచ్చి పొద్దున్నే ఉతికే బట్టలు పట్టుకుపోయేవాడు, సాయంత్రానికి తెచ్చి ఇచ్చేసేవాడు, ఉతికేసి ఇస్త్రీ చేసి అద్భుతంగా జరుగుతూ ఉండేవాట. బాబా హ్యాడ్ వన్ షార్ట్ కన్వర్సేషన్ విత్ డచ్ లేడీ. ఆ డచ్ నుంచి ఒక స్త్రీ వచ్చిందని చెప్పాం. డచ్ అంటే నెదర్లాండ్స్ అంటారు, దాన్ని డచ్ దేశం అంటారు, హాలెండ్ దేశం అంటారు. ఈ మూడు పేర్లు ఒక దేశానివే. ఆమెను అడిగారు, ఇదో మాటల్లో ఇద్దరు బాబాను ఆమె మాట్లాడుతూ, హీ న్యూ దట్ షీ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఆల్ అరౌండ్. ఆవిడ మొత్తం కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా అన్నీ చూసేస్తోంది, ప్రపంచంలో ఏ దేశాన్ని విడిచిపెట్టడం లేదు. మాటల్లో బాబా తెలుసుకున్నారు, ఓహో ఈవిడ తిరుగుతోంది అని. విచ్ ప్లేస్ డూ యూ లైక్ బెస్ట్, అన్ని ప్లేసులు తిరుగుతున్నావు కదా, ఏది నీకు బాగా నచ్చింది చెప్పు అన్నారు బాబా. ద హిమాలయాస్, షీ రిప్లై, ఐ లవ్ ది హిమాలయాస్, నాకు హిమాలయాస్ అంటే చాలా నచ్చే, నాకు నాకు ఎంతో ఇష్టము అని. అండ్ వాట్ అబౌట్ దట్ అదర్ ప్లేస్, ద వన్ ఇన్ యువర్ హార్ట్ వేర్ గాడ్ డ్వెల్స్. అప్పుడు బాబా అన్నారు, నీ గుండెలో కొంత నీ ప్రపంచం ఆక్యుపై చేసింది, కానీ కొంత భాగంలో ఆ భగవంతుడు నివాసం ఉంటున్నాడు కదా, మరి దాని గురించి నీకేం నచ్చలేరా, దాని గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేరా అని బాబా అడిగారు. డోంట్ యూ లవ్ దట్, మరి ఆ భాగం మీద నీకు ప్రేమ లేదా, యూ షుడ్ గో విద్ ఇన్ యూ అండ్ ఫోకస్ ఆన్ దట్ ప్లేస్. నా సలహా ఏంటంటే అక్కడికి కూడా నువ్వు వెళ్ళు, వెళ్ళి దాని మీద దృష్టి నిలుపు, అది ఏముంది అక్కడ చూడు. ఆల్ దట్ యు సీ ఇన్ ది హిమాలయాస్, దే ఆర్ ఆల్ మాయా. నీ కనపడి ఈ హిమాలయాలు ఏంటి, లేకపోతే ఇదంతా బుట్టి మాయ. ఒకసారి బాబా అన్నారు, ఏముంది హిమాలయాల్లో, పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద గోళ్ళు పెట్టుకుని హోమ్ 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 అని వెళ్ళిపోతున్నారు, ఏముంది అక్కడ, రాళ్ళు, మంచు, బురద, నాలుగో విషయమే లేదు అక్కడ అని చెప్పారు బాబా. స్వయంగా నేరుగా చెప్పారు, ఏమీ లేదు అక్కడ, అయిపోయింది. ఒకప్పుడు ఉండేది కొంత ఆధ్యాత్మికత, ఇప్పుడు ఆవిరైపోయింది, ఉట్టి రాళ్ళు, మంచు, బురద, ఆ మూడే ఉన్నాయన్నారు. మొన్న అదే జరిగింది, అవే వచ్చాయి బయటికి ఆ ప్రవాదంలో, రాళ్ళు, బురద, మంచు. సో ఇదంతా మాయా, లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ ఫర్ వాట్ ఈజ్ రియల్ అండ్ లాస్టింగ్. శాశ్వతమైన వస్తువు కావాలి అంటే నీ లోపల చూడు, బయట ఏమి లేదు, ఇదంతా చెత్త, ఇది నశ్వరము అంటారంటే క్షణభంగురమైనది, అది తాత్కాలికముగా మాత్రమే జీవించి ఉండేది ఇదంతా కూడా. సో అసలైంది శాశ్వతమైన వస్తువు నీ లోపల ఉన్నది. నారిమన్ హ్యాడ్ టోల్డ్ మీ ఎనదర్ బాబాజం. నారిమన్ దాదాచాంజీ అని ఉండేవాడు కదండి, ఎవరు అతను గుర్తున్నాడు మీకేమైనా అండి? అర్ణవాజు భర్త, బాబాకు విశ్వ మేరాజాద్ ప్రాపర్టీ, అలాగే బాబా విశ్వ కార్యక్రమంలో ఆర్థిక సహాయము అందించిన వాళ్లలో ముఖ్యులలో అతను ఒకడు. ముఖ్యులు ఎవరండి? మనం సరోజ్ ఇరానీ, మెహర్జీ కర్కారియ, నారిమన్ దాదాచారి అతి ముఖ్యులు. బాబా వెన్నంటే ఎలా ఉన్నారు వాళ్ళు, ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు ఆయన ఆశ్రమాలు నడిపాడు, కుష్ఠరోగులు నడిపాడు, వైద్యశాలలు నడిపాడు, ఇన్ని చెప్పుకుంటున్నాం, మరి డబ్బు ఎక్కడిది? ఎక్కువ భాగం వీళ్ళు సమకూరుస్తూ ఉండేవాడు. అతను మరొక అద్భుతమైన ఒక విషయం గురించి నాకు చెప్పాడు. సమ్మన్ ఆస్క్రీమ్ అబౌట్ రినన్సియేషన్. బాబాని ఒక వ్యక్తి ఒక సమావేశంలో ఇలా అడిగాడు, సన్యాసము అంటే ఏమిటి
అని బాబాని అడిగాడు. అండ్ బాబాస్ రిప్లై వాజ్, బాబా సమాధానం ఏమిటో మనం విందాం. ఇట్ ఈస్ సిల్లీ టు గివ్ అప్ ద వరల్డ్. ప్రపంచాన్ని సన్యసించడం అనేటువంటిది చాలా మూర్ఖత్వము. బాబా చెప్తున్న మాట, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ ఇట్ విత్ లవ్, ఆనెస్టీ అండ్ సర్వీస్, దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. అసలు భగవంతుడు ఎంత సృష్టిని ఎందుకు దాన్ని సృష్టించాడంటే, దీనిలో నువ్వు చేసుకోవాల్సిన పని ఉంది, నీకోసమే చేసాడు ఇదంతా. ఎలా ఉండాలట, నీవు గనక ప్రేమతో నిజాయితీతో సేవాభావముతో ఈ జీవితాన్ని గడిపితే నీకు ఉపయోగపడుతుంది అని ఎంత సృష్టి తయారు చేశాడే. దీని నుంచి పారిపోయి అక్కడెక్కడో కూర్చుంటానంటే నీకేం ఉపయోగము? అది ఏ రకంగాను నీకు ఉపయోగపడదు. పర్లేదు సార్, సరిపోతుంది. దీస్ త్రీ థింగ్స్ ఆర్ ఇంటర్నల్, ద వరల్డ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. అది బాబా అంటున్నారు, నీ కంటికి కనిపించే ఈ ప్రపంచము నీకు అవతల ఉంది, నీకు వెలుపల ఉంది. కానీ ఈ మూడు విషయాలు ఉన్నాయే, ప్రేమ, నిజాయితీ, సేవాభావము, నీ లోపలికి సంబంధించిన విషయాలు అవి. సో వై ట్రై టు గివ్ అప్ వాట్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్టర్నల్. అసలు నీ లోపల కాకుండా బయటే ఉంది ఈ ప్రపంచం అంతా ఇప్పటికే, మళ్ళీ దాన్ని విసర్జించేస్తానంటే నువ్వు, అది బయటే ఉంది, నీ లోపలేమీ లేదు, అది అంతే కదండి. ఇప్పుడు చొక్కా విప్పేసి మేక తగిలించేసాం, ఆ చొక్కాని మళ్ళీ విప్పేస్తానండి, ఆల్రెడీ విప్పేసి ఉన్నావు ఆ చొక్కాని, నువ్వు విప్పేస్తాను విప్పేస్తానన్నా అర్థం లేదు. లివ్ వేర్ గాడ్ పుట్స్ యూ. నీవు భగవంతుడు ఏ పరిస్థితులలో నిన్ను పుట్టేలాగా చేశాడో ఆ పరిస్థితులలోనే జీవించు. రిచ్ ఆర్ పూర్, నిన్ను ఒక ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టించాడు అక్కడే బతుకు, గర్భదరిద్రుడిగా పుట్టించాడు అక్కడే అలాగే జీవించు. అండ్ డూ యువర్ బెస్ట్, అక్కడ ఉంటూ నీవు ఎంత చెయ్యగలవో అంతా చెయ్యి. అది నువ్వు నీ ధర్మాన్ని సక్రమముగా నిర్వర్తించినట్లు. అంటే మరొక సత్యప్రేమ సందేశంలో బాబా ఇలా చెప్పారు, మన గమ్యం ఏమిటి, మానవుడిగా పుట్టిన తర్వాత మన అహమును మనము పూర్తిగా తొలగించుకోవాలి. అహం అంటే ఏమిటి, సంస్కారముల ముద్ద, దాన్ని అహము అంటాం. అది పెసర గింజలు ఉన్నాయి లేకపోతే మినుగు గింజలు ఉన్నాయి, ఎలాగండి అట్లు గొండ చేసేసి మనం పొడి చేసి నాశనం చేసేటివి ఎలా వీలవుద్ది? రెండు రాళ్ల మధ్యన తిరగల్లో వేస్తే అవి పప్పయి గింజలయ్యి పొడైపోయి ఆఖరికి వాటి రూపాన్ని అవి పోగొట్టుకుంటాయి. కాబట్టి మామూలు సాదా సంసారిక జీవితము ఆ తిరగలి రాళ్ళు ఎలాగూ నీకు గుండ అయిపోనాకి దోహదపడతాయో అలాగూ సహకరిస్తాయి. అప్పుడు అతి సహజముగా అతి సులభముగా మన సంస్కారములను వదలుగొట్టుకోగలము. అందుకని సులభముగా నీ జీవిత లక్ష్యాన్ని నీవు ఎలా సాధించగలవయ్యా అంటే, సాధారణమైన గృహస్థు జీవితము గడపడము ద్వారా. మూడు సంస్కారాలు ఉన్నాయి నా దగ్గర, 100,000 సంస్కారాలు మోట ఉంది. అవన్నీ మీతో మాట్లాడి ఈయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడి వదలగొట్టుకోవాలి, అలా ఉన్నాయి లింకులు. ఇవన్నీ మానేసి నేను హిమాలయాల్లో ఇక్కడ చెట్టుకి వేలాడుతూ కూర్చుని 70 గడిపేశాను అనుకోండి, ఎక్కడికైనా పోతాయా ఈ సంస్కారములు? ఎక్కడికి పోవు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇక్కడ కాకినాడ వచ్చి పుట్టి ఇవన్నీ కట్టి పెట్టాలి. అది బాబా చెప్పిన దాని యొక్క సారాంశం. అసలు ఎందుకు సంసారిక జీవితం అంటే, వీళ్ళందరితో నీకు సంస్కారిక బదులు తీర్చుకోవాల్సినటువంటి అనుబంధము ఉన్నది. కనుక నీవు ఇక్కడ ఈ కుటుంబంలో ఈ పరిస్థితుల్లో పుట్టావు. నువ్వు ఎవరితో నీవు మాట్లాడినా వ్యవహరించినా అది పాత బాకీలు తీర్చుకోవడానికే. బాకీలు త్వర త్వరగా తీర్చి పంపించుమమ్మ అనే పాట మనతో. ఆ బాకీ ఏమిటి, ఇదివరకు మనము కూడబెట్టుకున్న సంస్కార బంధము అని బాబా చెప్పారు. అందుచేత పోయి అడవిలో దాక్కుంటావేంట్రా పిచ్చాడ, రా ఇక్కడ నీ బాకీలు చాలా ఉన్నాయి అవి తీర్చుకో, ఇది మానేసి అక్కడికి పోతే మళ్ళీ పుట్టాలి నువ్వు. అందుచేత అది నీకు సహకరించదు. యాజ్ ఐ డిపార్టెడ్ ఐ ఆస్క్డ్ బాబా టు ప్లీజ్ కీప్ హిస్ నజర్ ఆన్ మీ సిన్స్ ఐ రియల్లీ హ్యాడ్ టు మేక్ ది ప్లేన్. సరే అక్కడి నుంచి బాబా దగ్గర సెలవు తీసేసుకొని నేను వచ్చేసాను. ఇప్పుడు ఐ వీడ్ చూసి చెప్తోంది, while I was in New York in February, I had a talk with Phyllis and she repeated to me 2 bits of information on baba. One had to do with baba's visit to Rome in the 30s. Adi oka sandarbhamlo nenu 40 dashakallo baba gurinchi telusukunnanu, kaani 1930s baba Europe desamu idantha tirigaru. Appudu Kitty Davy villantha undevaru, gnapakam undo ledo meeku, Elizabeth Patterson, Kitty Davy villandaru
వాళ్ళు కొన్ని విషయాలు నాకు బాబా గురించి చెప్పారు. ముఖ్యంగా రోమ్ నగరాన్ని బాబా పర్యటించినప్పుడు హీ లెడ్ ద గ్రూప్ ఎట్ ఎ ఫ్యూరియస్ పేస్ త్రూ ది వెటికన్ అండ్ వేవ్డ్ ఎట్ ది చాపెల్ సీలింగ్. ఇట్ ఈస్ నథింగ్. ఆ వెటికన్ అనేటువంటి క్రైస్తవులందరికీ ఆరాధ్యమైనటువంటి స్థలము. వెటికన్ మన హిందువులు కాశీ ఎలాగో క్రైస్తవులకు వెటికన్ సిటీ అంటారు. అక్కడ ఒక పెద్ద ప్రపంచంలోనే అతి పెద్దది అందమైనది అయిన చర్చి ఉంది. అక్కడ ఓ పెద్ద గోపురం డోమ్ ఉందట. ఆ డోమ్ లోపల పెద్ద కళాఖండాలు చిత్రించి ఉన్నాయి. అది చూపించి భగవంతుడి సౌందర్యం ముందు ఇదంతా వెలవెలపోతుంది, ఇదేం గొప్పది కాదు అన్నా. ఇన్ ఎ గార్డెన్ ఎ మ్యాన్ పాస్డ్ స్లోలీ బై ఇన్ ఎ క్యాబ్. ఆ పక్కన గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో నుంచి ఉండగా ఆ పక్క రోడ్డు మీద స్లోగా ఒక కారులో ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఇలా చూసి బాబా కేసి ఇలా అన్నాడు. అండ్ బాబా సెడ్ దట్ ఈస్ మై ఏజెంట్ ఇన్ రోమ్. వాడు ఈ రోమ్ నగరంలో నా ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాడు వాడు అని చెప్పారు బాబా. ఎ గ్రూప్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ రష్డ్ అప్ అరౌండ్ హిమ్ అండ్ బాబా స్టేటెడ్. ఒక చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ బాబా దగ్గరకు వచ్చేసి బాబా చుట్టూ ఆనందంగా గింతుతూ ఉన్నారు. దే సీ మోర్ ఆఫ్ మీ దాన్ యూ డూ. అప్పుడు వీళ్ళతో తన చుట్టూ ఉన్న ప్రేమికులతో చెప్పారు, మీరు ఎవ్వరూ చూడలేనంత నా వైభవాన్ని వాళ్ళు చూడగలరు పసివాళ్ళు. ఎందుకని? పసివాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? వాళ్లకు కోరికలు ఉండవు. బాబా చెప్పింది ముఖ్యంగా అనేక సార్లు చెప్పారు, ఆ కోరికలు లేకపోతే కల్మషము లేనటువంటి సౌందర్యము ప్రతి వ్యక్తిలోనూ వస్తుంది అన్నారు. ప్రతివాడు ఆ కల్మషాలు కోరికలు లేకపోతే ప్రతివాడు అంత ముద్దొచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చిన్న కూరలు చూడండి, మనకి ఇలా అనాలనిపిస్తూ ఉంటుంది వాడు. వాడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే వాడిలో ఒక ఆకర్షణ ఉంటుంది. అది ఎందుకని అని బాబా అడిగారు ఒక సందర్భంలో. వాడికి కోరికలు లేవు కాబట్టి. ఏ మనిషి అయినా కోరికలు లేకుండా ఉంటే అంత సహజ సౌందర్యంతో అలరారుతూ ఉంటాడు. మహాత్మా గాంధీ బాబాని అడిగాడు ఓడలో వెళ్ళినప్పుడు, ఎందుకయ్యా జనం అలా నువ్వు ఉంటే అలా ఎగబడిపోతారు, ఏమిటి నీలో ఉన్న ప్రత్యేకము గుణము అని బాబాని అడిగాడు మహాత్మా గాంధీ. అప్పుడు బాబా చెప్పారు, నా కాలి గోటి నుండి తల వెంట్రుక వరకు దివ్య ప్రేమ ముద్దను నేను, కల్మషము లేనివాడిని, కోరికలడు అతీతమైన వాడిని. ఈ గుణాలు ఎవడికి ఉన్నా జనం అలాగే విరగబడిపోతారు వాడంటే. కల్మషం లేకపోతే ఇంత సౌందర్యం ఉంటుంది ఎవరికైనా సరే. సో ఆ కల్మషం లేకపోతే అలాగే జనం విరగబడతారు. షీ ఆల్సో టోల్డ్ మీ దట్ బాబా సెడ్ టు డాక్టర్ కెన్మోర్ దట్ బాబాస్ క్లోజ్ ఫ్యామిలీ. మరొక ముఖ్య విషయం ఆవిడ చెప్పింది. ఎవరు? ఫిలిస్ ఫ్రెడరిక్ అని ఆవిడ. ఆవిడ అవేకనర్ అనే పత్రిక ఉండేది చూడండి, దానికి ఎడిటర్గా పనిచేస్తూ ఉండేది. ఎడిటోరియల్ బోర్డులో ముఖ్యమైన పాత్ర. మనం అవేకనర్ పాత పత్రికలు ఉన్నాయి కదా. ఆవిడ మరొక ముఖ్యమైన విషయం చెప్పింది. నేను వింటూ ఉండగా బాబా డాక్టర్ హ్యారీ కెన్మోర్తో ఇలా అన్నారు. హ్యారీ కెన్మోర్ అంటే ఎవరండి? బాబాకు రెండవసారి కాలు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఆర్థోపెడిషియన్స్ ఎవరు కూడా నయం చేయలేకపోయారు. అప్పుడు కీరోప్రాక్ట్ అని ఒక రకమైన అక్యుప్రెషర్ లాంటిది దుమ్ములకు సంబంధించిన ఒక కొత్త వైద్య విధానం ఉండేది. ఆ వైద్య విధానంలో పెద్ద దిట్ట డాక్టర్ హ్యారీ కెన్మోర్, అతను అమెరికా దేశస్థుడు, పుట్టుబుడ్డివాడు అతను. అతన్ని బాబా వైద్యం కోసం తీసుకొచ్చారు అమెరికాని. అతను ప్రేమికుడైపోయి అంత అమోఘంగా బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడు. బాబా ఎదురుగా ప్రార్థనలు చదివే వాళ్ళలో అతని ప్రార్థనలు అంటేనే బాబాకి ఇష్టం. అంత గట్టిగా రికార్డెడ్ ఉన్నాయని మీ దగ్గరనే అందులో ఓ పరవర్తిగా అది అంత గట్టిగా చేసేవాడు ప్రార్థన. గట్టిగా తిట్లు తిట్లంటూ పిలిచినట్టు ఇలాగా ఇమోషనల్. అది ఒకసారి బాబా ఎదురుగా ఎప్పుడు తీసుకోడు, వెరీ హ్యారీ అనేవారు బాబా, ఎందుకంటే వాడంటే ఇష్టం. ఒకసారి ఈరిచే ఎవరో సలహా ఇచ్చారు పక్క బిల్లు, ఏంటే అలాగా వచ్చి దేవుడు కూడా పారిపోతాడు, ఏంటి అలా కేకలేస్తాడు. నెమ్మదిగా ఆర్తితో ప్రేమతో ఉండాలి. ఓ తండ్రి అనాలి, ఓయ్ తండ్రి అంటే వచ్చేవాడు కూడా పోతాడు, ఇదేట్రా ఈడెవడ్రా అలా కాదు అని సలహా ఇచ్చాడు. సరే నెక్స్ట్ టైం బాబా పిలిచినప్పుడు ఓ పరవర్తి గారు అని మన మామూలు చెప్పినట్టు ఆగలగా అంట బాబా. ఏమైంది ఎదురు అలా చేస్తారో ప్రార్థన అంటే ఇప్పుడు బాబా అది బాగులేదట కదా, అలా చేయకూడదట కదా, ఎవడు చెప్పాడు నీకు అని ఎవడో వాడు ఎవడో సలహా ఇచ్చాడు. నీ హృదయం లోపల నుంచి రాకుండా నీ మనసుతో ఊహించి చేసిన ప్రార్థన నేను ఎప్పుడు వినను, నాకు నచ్చదు అలా. నీ హృదయం ఎలా చెప్తే అలాగే చేయాలి. ప్రపంచం సర్టిఫికేట్ నీకెందుకు? ఆడు ఏమనుకుంటే నీకే అనవసరం. వినేది నేనే, నేను నువ్వే ఉన్నావు, ఇంకెవడో లేడు. ప్రార్థన అలాగే ఉండాలి.
ఆ వాడనమాట హరికన్మార్, అంత ఆప్తుడు. మెహ్రా ఏ మగవాడిని చూసేది కాదు, తెలుసు కదండి మనకి, బాబాని ఒక్కడనే చూసేది. కానీ డాక్టర్ హరి కెన్మోర్ని బాబా పరిచయం చేస్తూ, ఇతని పేరు డాక్టర్ కెన్మోర్ అని బాబా పరిచయం చేస్తే కంగారు పడింది మెహ్రా. ఇదేంటి పురుషుడితో నాకు పరిచయం చేస్తున్నాడు అంటే, అప్పుడు బాబా అన్నారు, వాడికి నీకు పరిచయం చేసుకోవడానికి సర్వమైన అర్హతలు వాడికి ఉన్నాయి, అంత ఉత్తమమైనటువంటి ఆత్మ అని బాబా చెప్పారు. మై బెలివెడ్ సన్ అని అనేవారు బాబా. అతన్ని డాక్టర్ మన డాన్ స్టీవెన్స్ని వీళ్ళిద్దరిని బాబా అలా అంటూ, అతనితో ఒక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, అది ముఖ్యమైన విషయం. అది షీ ఆల్సో టోల్డ్ మీ దట్ బాబా సెట్ టు డాక్టర్ కెన్మోర్ దట్ బాబాస్ క్లోజ్ ఫ్యామిలీ వుడ్ ఎంటర్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ అపాన్ దేర్ డెత్ టు ద 10th జనరేషన్. విన్నారా మీరు ఎప్పుడైనాండి? చూడండి ఎంత ముఖ్యమైన విషయం అనుకోండి. బాబాకు అత్యంత ఆప్తులైన కుటుంబాలలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు అనంత దివ్యానంద పరిస్థితుల్లోకి వెళతారు. ఎంతవరకు? 10 తరాల వరకు. ఎంత పెద్ద స్థాయి ఇచ్చేసాడో చూడండి. నేను అర్థమైందమ్మా దీని అర్థం అంటే, సాధారణంగా ఒక మానవుడు చనిపోతే స్వర్గ నరక స్థాయిల్లోకి వెళ్ళి ఆ కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవించి యాతనా శరీరంతో అదంతా భరించి మళ్ళీ వాడు ఇంకొక జన్మలోకి వెళతాడు. కానీ బాబాకు అత్యంత ఆప్తుడైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు 10 తరాల వరకు వాళ్ళకి స్పెషల్ అదృష్టం ఉంటుంది. ఏమిటట? అనంత దివ్యానంద పరిస్థితికి వెళతారట, స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళరు. దిస్ ఫాలోడ్ ఐ అస్యూమ్ అవర్ డిస్క్రిప్షన్ ద బ్యాన్ ఎట్ మిట్టల్ బీచ్ డ్యూరింగ్ 1958 సావాజ్ దాని పాడమ్ ఆస్టర్ బాబా వాట్ ఇట్ మెంట్ దెన్ బాబా అనౌన్స్. 58 సహవాసులో మిట్టిల్ బీచ్లో జరిగినప్పుడు చార్లెస్ పర్దమ్ అనేటువంటి ప్రేమికుడు బాబాని ఇలా ప్రశ్న వేశాడు. వెన్ బాబా అనౌన్స్ హీ హెస్ కమ్ టు మీ అపాన్ ద డెత్ ఆఫ్ సమ్ ఫాలోవర్, ఎవడైనా ప్రేమికుడు చనిపోతే ఓ టెలిగ్రామ్ పంపించేవారు బాబా, వాడు నన్ను చేరుకున్నాడు, నా వద్దకు వచ్చాడు అని వడ్డాని అర్థం ఏమిటయ్యా బాబా అని అడిగాడు. ఇప్పుడు మన ఉదాహరణకి కోడూరు కృష్ణారావు గారికి బాబా టెలిగ్రామ్ పంపించారు, మై బిలవెడ్ కృష్ణారావు హెస్ కమ్ టు మీ అని. ఆ సమాధి పైన కూడా రాసి ఉంటుంది మేరస్థానంలో, మీరు చూసారో లేదో. అలాగే చాలామంది విషయంలో బాబా టెలిగ్రామ్లు పంపిస్తూ ఉండేవారు. అలాగే మన రామసాయి గారు ఉన్నారు పులిమేరు, ఆయన విషయంలో కూడా బాబా చెప్పారు హీ హెస్ కమ్ టు మీ. బాబా ఎక్స్ప్లెయిన్ దోస్ హూ లవ్డ్ హిమ్ అండ్ రిపీటెడ్ హీజ్ నేమ్ ఎట్ ది పాయింట్ ఆఫ్ డెత్ డిడ్ నాట్ గో ఇన్ టు ది యాస్ట్రల్ వరల్డ్ బట్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ బ్లీస్. ఆ యాతనా ప్రపంచంలోకి వెళ్ళి స్వర్గ నరకాలను అనుభవించవలసిన అవసరం లేకుండా అనంత ఆనందమైన పరిస్థితుల్లోకి వస్తారు అని బాబా దాని అర్థముగా చెప్పారు. ఇనయత్ ఖాన్ విన్నారమ్మా? చాలాసార్లు ఇవి చెప్పింది ఇనయత్ ఖాన్, హజరత్ ఇనయత్ ఖాన్ అని. ఎవరు అతను? సూఫీ మాస్టర్. ఈ సూఫీలందరికీ మహాగురు అతను. అతని పాశ్చాత్య దేశాలలో సూఫీ విశ్వాసాన్ని, ఇండియా అతను బరోడాకి చెందినవాడు. అతను దగ్గర నుంచి వీళ్ళందరూ నేర్చుకున్నటువంటి వాళ్ళు. అతని తర్వాత రబియా మార్టిన్ అని ఆవిడ ఉండేది, ఆమె తర్వాత ఈవిడొచ్చింది డ్యూస్. ఆ డ్యూస్ తర్వాత మకాయ్ ఎవరో వచ్చాడు, ఆ మకాయ్ తర్వాత కానర్, అలా వీళ్ళ వరుస అన్నమాట. అతను కొడుకు బాబా దర్శనానికి వచ్చాడు, అతని పేరు విలయత్ ఖాన్. అతను బాబా దర్శనానికి వచ్చాడు. బాబా ఎంబ్రేస్ విత్ హిమ్ అండ్ ఇన్ రిప్లై టు బాబాస్ ఎంక్వైరీ విలయత్ సెట్ హీ వాజ్ ఎన్ రూట్ టు అజ్మీర్ టు విజిట్ మొయినుద్దీన్ చిష్టీస్ టూమ్ బట్ హిస్ ముర్షీద్ హ్యాడ్ ప్రాంప్టెడ్ హిమ్ టు మీడియేట్ అండ్ మెడిటేట్ అండ్ బాబా ఇన్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్. ఏంటి ఇలా వచ్చేవన్నారు బాబా, విషయం ఏమిటో నువ్వు దారి తెప్పి నా దగ్గరకు వచ్చేవని అడిగారు. బాబా నేను అజ్మీర్ వెళుతున్నాను, ఖాజా మొయినుద్దీన్ చిష్టీ ద గ్రేట్ సూఫీ మాస్టర్, భారతదేశంలో సూఫీ విశ్వాసాన్ని పరిచయం చేసిన వాడు అతనే అని చెప్పారు బాబా. అతని దర్గా దగ్గరికి వెళుతూ ఉన్నాను, వెళుతూ వెళుతూ ఉంటే నా గురువు ముర్షిదా ఆవిడ ఇలా చెప్పింది. బాబా దగ్గరికి వెళ్ళి, మెహర్ బాబా దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధానంలో ఆయన మీద నువ్వు ధ్యానం చెయ్యు అని నాకు సూచన చేసింది, దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. దిస్ స్ట్రక్ ది మండలి యాజ్ హిలేరియస్. మండలి వాళ్ళందరూ వీడి అవడరా బాబు అనుకున్నారు. ఎందుకని బాబా వాళ్ళకి ఇచ్చిన అవగాహన ప్రకారం ఇది మూర్ఖత్వం కింద వాళ్ళకి అనిపించింది. వై మెడిటేట్ వెన్ ఇన్ ది యాక్చువల్లీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సాక్షాత్తు భగవంతుని ఎదుర్కొంటూ ఉంటే కళ్ళు మూసుకు కూర్చోవడం వీడి మెంటలోడే అని అనుకున్నారు మండలి వాళ్ళంతా. మీకు జిఎస్ఎన్ మూర్తి గారు తెలుసు కదమ్మా, ఆయన ఇది కూడా జరిగింది. బాబా
సహవాసం నడుస్తూ ఉంటే ఆయన ఇలా కూర్చున్నాడు పద్మాసనం వేసుకొని. వాళ్ళు లేపని అన్నారు బాబా. వారి దగ్గరికి వెళ్ళి లేపితే, లేదు బాబా నేను నిద్రపోవట్లేదని, మరి ఏం చేస్తున్నావు అన్నాడు. నీ గురించి ధ్యానం చేస్తున్నావు అన్నాడు. నువ్వు పెద్ద మెంటల్ వాడు అన్నారు బాబా. సాక్షాత్తు ఎదురుగా కూర్చొని నా సౌందర్యం చూడటం మానేసి కళ్ళు మూసుకొని ఊహించి వాడు ఎవడన్నా, అసలు బుర్రనోడు ఎవడన్నా చేస్తాడా? ఎదురుకుంటా ఉన్నప్పుడు హాయిగా చూడు. ఆ అవకాశం లేనివాడికి కళ్ళు మూసుకొని ఊహించడం, అక్కడ ఉన్నప్పుడు ఎదురుకుంటా చూడాలి కదా. వాడు ఎదురుకుంటా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని వాడు బుర్ర లేనివాడు. ఇలాంటి పిచ్చి పనులు మానే అని చెప్పారు అప్పుడు ఈఎస్ఎన్ మూర్తికి బాబా. అదే విషయం ఇక్కడ మండలి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈయన దగ్గరికి వచ్చాడు, ఆయన ఎదురుకుంటూ కూర్చుని అవకాశం వచ్చింది కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తారంటాడు. వై మెడిటేట్ వెన్ ఇన్ ది యాక్చువల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్? సాక్షాత్తు భగవంతుడు దర్బారులో ఉండి ఆయనను నేరుగా చూసే భాగ్యం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఊహించడం ఎందుకు? హవెవర్ దే వర్ దర్ యూజువల్ పొలైట్ గ్రేషియస్ అండ్ రిస్ట్రెయిన్సెల్ఫ్. అయినా సరే బాబా సమాధానం చెప్పాలి దానికి. మనం అనవసరంగా అతన్ని నిందించడం కానీ విమర్శించడం కానీ చేయకూడదు అని వాళ్ళకి సహజమైన అలవాటు. ఏమి ఎరగనంటే అలా ఉంటారంతే. వాళ్ళంతటా వాళ్ళు ఏమీ సమాధానం చెప్పారు. బాబాయే చెప్తాడు సమాధానం. బాబా చెప్పమంటే వెళ్ళి చెప్పు. మనం జ్ఞాపకం ఉండాలని మీకు ఇదివరకు ఈవిడే చెప్పింది ఎరిచి ఎలాగైతే బాబాకు ఆ దుభాషిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. కొంతమంది ప్రేమికులు తమ వ్యక్తిగతమైన సమస్యలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడని విషయాలు బాబాతో పంచుకుంటారు వాడు. ఎందుకని? ఆయన సర్వేశ్వరుడు అని తెలుసు. అలాంటప్పుడు కూడా ఇరుచి మధ్యలో అతను వీళ్ళిద్దరికీ సహకరిస్తూ ఉండేవాడు. అయినా ఎప్పుడూ తన సొంత అభిప్రాయాలను కానీ సొంత ఆలోచనలు కానీ జపించేవాడు కాదు ఇరుచి. అతను ఒక రోబో మిషన్ లాగా తన పాత్ర అతను పోషించేవాడు. బయటకు వస్తే మళ్ళీ గప్చి అక్కడితో అది చంపేయవలసిందే అంశాన్ని. ఇక ఎవరితో అది మాట్లాడడం కానీ అలా మాట్లాడేమిటే బాబా దగ్గర ఎప్పుడు ఎవరితోటి అనేవారు కాదు. ఎందుకు? తన పాత్ర ఆ పోషించడమే. ఆ బాబా సౌన్యుల అర్థం వీడికి చెప్పడం, వీడి మాట కూడా నేను వినకూడదు అన్నట్టుగానే ఉండేవాడు. నాకు అనవసరం అది ఆయన చెప్పుకుంటున్నాడు నాకెందుకు. అలాగా అంత ఖచ్చితంగా వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు గమ్మును ఊరుకున్నారు. సరే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ వెన్ వర్సన్ టు మీ సిన్స్ ఐ వాస్ క్యారింగ్ ఆన్ ఎన్ఎస్ వర్క్. ఈ ఐవి జ్యూస్ అంటుంది, నేను కూడా ఈ సూఫీజంలో ఉన్నాను కదా అంచేత ఆ జరిగిన మీటింగ్ తాలూకా విశేషాలు నాకు కూడా అఫీషియల్గా వస్తూ ఉండేవి ఇవన్నీ. బాబా గేవ్ విరాట్ సూపర్బ్ స్పిరిచువల్ అడ్వైస్. ఒక అద్భుతమైనటువంటి ఒక సలహాని కూడా అతను ఇచ్చారు వెళ్ళిపోయేటప్పుడు. బాబా, డోంట్ బికమ్ మాస్టర్ ఆఫ్ డిసైపుల్స్ టిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ యువర్ ఓన్ సెల్ఫ్. బాబా ఇచ్చినటువంటి ఆ సూచన ఏమిటి? నిన్ను నీవు పూర్తిగా జయించే వరకు ఇతరులకు గురువుగా అవడానికి ప్రయత్నించకు. నిన్ను నీవు పూర్తిగా జయించే వరకు ఇతరులకు గురువుగా ఉండడానికి ప్రయత్నము చెయ్యకు. అంటే నన్ను నేను జయించడం అంటే అర్థం ఏమిటండి? అంటే నేను సత్యాన్ని తెలుసుకోవాలి, నా స్వస్వరూపం ఏమిటో నేను ఎరుకతో తెలుసుకోగలగాలి, అప్పుడు ఇంకొకటికి గురువుగా ఉండాలి. దాన్ని బాబా ఒక చోట అద్భుతంగా చెప్పారు. నీ జేబులో 1,000 రూపాయలు ఉన్నాయనుకో, నువ్వు 1,000 రూపాయలు దానం చేయగలవు. ఉన్నది 1 రూపాయి అయితే 1,000 రూపాయలు ఎక్కడి నుంచి దానం చేస్తావు నువ్వు? ఇది కెపాసిటీ లేదు కదా. అదే వేమన చెప్తాడు, తా దూర తావు లేదు కానీ మెరకు డోలు ఒకటి అని. అది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత. వీడికే కెపాసిటీ లేదు ఆ సందులోంచి దూరడానికి. పెద్ద డోలు కట్టుకుని వెళ్తున్నాడు దానిలోంచి దూరదాం. అలాగే వీడే సత్యాన్ని పొందలేదు, 100 మందిని చేరదీసి వాళ్ళందరికీ ఇలా ఆశీర్వదిస్తూ ఉంటాడు, వాళ్ళకి దారి చూపెడతానని. వాడికే దారి లేదు. అందుచేత నిన్ను నీవు ముందు జయించుకో, ఆ తర్వాత నీవు ఇతరులకు గురువుగా వ్యవహరించు అని సలహా ఇచ్చాడు బాబా. దాని ఆస్కర్యం టుడు 1 వెరీ సింపుల్ థింగ్. నీకు ఒక చిన్న చిటకా చెప్తాను నేను, చాలా సులభం అది నీకు, అది నువ్వు చేయి రోజు అన్నాను. యాజ్ హీ హ్యాడ్ కమ్ ఆల్ ద డిస్టెన్స్ టు సీ హిమ్, ఇంత దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చావు కాబట్టి నాకు అనిపిస్తుంది నీకు చిన్న సలహా చెప్పాలి. టు స్పేర్ 5 మినిట్స్ ఎవ్రీ నైట్ టు మెడిటేట్ ఆన్ మెహర్ బాబా. నువ్వు రోజంతా ధ్యానాలు ఇవన్నీ నాకు అనవసరం వదిలి, రాత్రి 1-5 నిమిషాలు కేవలం మెహర్ బాబా మీద అలా చూసి ధ్యానించు చాలు, ఇంకేం అక్కర్లేదు నీకు అన్నారు. విలేత్ టోల్డ్ బాబా దట్ దిస్ వుడ్ అనాయ్ హిజ్ మరి నా గురువు ఉంది నాకు ముర్షిదా సూఫీజంలో, ఆవిడ కోపం వస్తే బాబా నేను ఇలా చేస్తే అన్నాడు. బాబా దెన్ బ్రాట్ హోమ్ టు హిమ్, అప్పుడు ఒక సత్యం చెప్తానన్నారు బాబా.
If his murshid were a perfect master, he would never get annoyed. నీ గురువే కనుక సద్గురువులలో ఒకడు నువ్వు అనుకుంటున్నట్టుగా సద్గురువే అయి ఉంటే నేను చెప్పిన సూచన నువ్వు అమలుపరచడానికి ఎటువంటి పరిస్థితులలోనూ అభ్యంతరపరచదావుడ. అండ్ ఇఫ్ హిజ్ మాస్టర్ బికేమ్ అనాయిడ్ ఓవర్ దిస్, ఈ కుడ్ నెవర్ బి ఎ మనిషి. దీని కోపం వస్తే ఆవిడ ఎప్పటికీ నువ్వు అనుకుంటున్నట్టుగా గురువుగా అర్హత లేదు ఆవిడికి. బాబా స్ట్రెస్డ్ లవ్ అండ్ డివోషన్ ఫర్ బిలీవెడ్ గాడ్. అందుచేత బాబా అన్నారు, భగవంతుడి పట్ల ఆరాధన ప్రేమ ఆ రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాలు. అండ్ డిఫైన్ మెడిటేషన్ యాజ్ నైదర్ డివోషన్ నార్ లవ్. నువ్వు అనుకున్న ఈ ధ్యానము అది ఆరాధన కాదు, ఇది ప్రేమ కాదు, ఈ రెండు లక్షణాలు దానిలో లేవు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉండేది. బట్ మెంటల్ పర్స్యూట్ ఇన్ పిన్నింగ్ డౌన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ వన్స్ థాట్స్ బిఫోర్ వన్స్ మైండ్స్ ఐ. మరి ధ్యానం అంటే ఏమిటి? నీ ఆలోచనలన్నింటినీ ఒకే ఒక్క విషయం మీద కేంద్రీకరించి ఈ ఆలోచనలని దానివైపు సాగేలాగు కసరత్తు చేయడం, అది దానిలో ప్రేమ లేదు ఆరాధన. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, కొంచెం లోతైంది కూడానండి. దీని గురించి ఇవిడ అనుబంధంలో ఏం చెప్పిందో చూద్దాం. బాబా అద్భుతంగా చెప్పారు ఒక చోట, ఏమన్నారంటే ధ్యానములో ప్రేమ లేదు కానీ ప్రేమలో ధ్యానం ఉంది. ఉదాహరణ, ఒకడు ఒక స్త్రీని ప్రేమిస్తూ ఉన్నాడనుకోండి. మామూలు ధ్యానంలో వీడు 5 నుంచి 6 గంటల దాకా పొద్దున్న లేచి కాళ్ళు ఇలా వేసి శీర్షాసనం వేసి ఇలా ఓం 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 అని వీడు చేస్తూ ఉంటాడు. ధ్యానం అంటే బలవంతముగా మనస్సుని ఒత్తిడి తెచ్చి లగ్నం చేస్తూ ఉంటాడు ఒక విషయం మీద. కానీ ఒక స్త్రీని ప్రేమించే పురుషుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా తనకు కూడా తెలియకుండా ప్రతిక్షణము ఆ వ్యక్తి గురించినటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు చేసేది ఒత్తిడి లేనటువంటి సహజమైన సుదీర్ఘమైన పరిమితులు లేనటువంటి ధ్యానము ప్రేమ అంటే. మరి వీడు చేసేటువంటి సాంకేతికమైన ధ్యానములో ఒత్తిడి ఉంది, సహజంగా రాదు, బలవంతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బాబాతో కొన్ని సంభాషణలు జరిగాయి, ప్రశ్నలు సమాధానాలు. దానిలో బాబా ఏం చెప్పారు ధ్యానము గురించి చదువుకుందాం. ఒక శిష్యుడు అడుగుతున్నాడు బాబాని, ఇన్ మెడిటేషన్ ఇట్ ఈస్ నెసెసరీ టు కంట్రోల్ ద మైండ్ అండ్ దిస్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. ధ్యానములో మనసుని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనసు ఆ సినిమా గురించి మాట్లాడుతుంది, అక్కడ డబ్బు గురించి మాట్లాడుతుంది, అక్కడ ఏదో బిర్యానీ వండేసి ఏడిపోవాలి, మనం లేట్ అవుతే మిస్ అయిపోతాం, ఇలాగ రకరకాల ఆలోచనలు మనసు మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కట్టిపెట్టి ఆయన మీద దృష్టి నిలుపు, 7:45 నుంచి 8:45 వరకు అని ఆ మనసుని కొడుతూ ఉంటాడనమాట ధ్యానం చేసే వ్యక్తి. చాలు అయ్యో ఆపు అని దాని మీద తీవ్రమైన శక్తిని ప్రయోగించి నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హవెవర్ ది మైండ్ కాంట్ బి ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అన్లెస్ ఇట్ ఫంక్షన్స్ ఫ్రీలీ. కానీ మనము చదువుకున్న ప్రకారము మనసుకు పూర్తి స్వేచ్ఛనిస్తే కానీ సత్యాన్ని కనుగొనలేదు. అది మనం ఆధ్యాత్మికంలో చదువుకున్నాం. ఒత్తిడి తెచ్చి మనసును బలవంతం చేస్తే దానికి సత్యమును కనిపెట్టలేదు. హౌ దెన్ కెన్ వి జస్టిఫై మెడిటేషన్? మరి అలాంటప్పుడు ధ్యానము ప్రధానమైనటువంటి ఒక మాధ్యమముగా ఎలా మనము ఎంచగలము అని అడిగాడు బాబా. అర్థమైంది కదమ్మా ఆయన అడిగిన ప్రశ్న. బాబా ఆన్సర్ చెప్తున్నారు, ఐ అటాచ్ మోర్ ఇంపార్టెన్స్ టు లవ్ అండ్ వర్క్ దాన్ టు మెడిటేషన్. నేను ధ్యానము కంటే ప్రేమకు నా పనిలో పాల్గొనేటువంటి విషయానికి ప్రాధాన్యతను ఇస్తాను. ఎందుకుని చెప్పండి? ఇప్పుడే మనం ఒక విషయం చెప్పుకున్నాం, ప్రేమలో సహజమైనటువంటి ఒత్తిడి లేనటువంటి సుదీర్ఘమైనటువంటి ధ్యానము ఇమిడి ఉంది. అలాగే మనము 5 నిమిషాలు మనం ధ్యానం చేయమంటే 3 సార్లు వాచ్ చూసుకుంటాం మనం, ఇంకా అవలేదా ఇంకా అవలేదా. ఎందుకని? మనసుకు అది చాలా అలవాటు లేనటువంటి పని అది. ఎందుకని? మనసు ఎప్పుడు దూకుతూ ఉంటుంది, ఇటు 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 దూకుతూ ఉంటుంది. అది ఒక విషయం మీద నువ్వు 10 నిమిషాలు ఉండమంటే ఉండలేవు. బాబా ఏమన్నారు తెలుసా అండి ఒక చోట, ఆలోచనలను లేకుండా ఒక మనిషి ఎంతసేపు ఉండగలడు? ఒక పరిమితి చెప్పారు, గుర్తుందా సార్ మీకు? 16 సెకండ్లు ఎంతో చెప్పారు, నాకు గుర్తులేదు, అంతకంటే ఉండలేము.
అంతకంటే ఉండగలిగితే వాడు యోగి అయిపోతాడన్నారు. అంత భయంకరమైన కష్టం, ఆలోచనలు లేకుండా మెలకువగా ఉన్న స్థితిలో మన మనసును నియంత్రించడం అంత దుర్భరమైన పరిస్థితి అంటే. అంత అలవాటైపోయింది. ఎందుకని? ఇది ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది? ఇదే మనసు ఎన్నాళ్ళ నుంచండి పుట్టిన దగ్గర, ఏ పుట్టిన దగ్గర నుంచి ఆత్మ ప్రయాణం మొదలెట్టింది. ఈ శరీరం కాదు, అదే మనసు పనిచేస్తూ ఉంది. సుమారు 80 లక్షలు పైగా అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఎందుకని? బాబా గురించి వింటున్నాం మనం అంటే 80 లక్షల దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలి మనం. లేకపోతే అవతారుడు గురించి మనం వినము, అలా వెళ్ళిపోతాం రోడ్డు మీద వెళ్ళిపోయి చూడవచ్చన్నమాట. ఇటు చూసామంటే ఏదో 80 లక్షలు 70 లక్షల్లోనే ఉన్నట్లే కదండి. అందుచేత ఆ మనసును నియంత్రించడము కష్టము. కానీ అదే మీకు ఏ బర్త్డే లేకపోతే కొవ్వూరు శాంక్షన్ వచ్చిందండి, ఏమండి సర్వేశ్వర గారు వస్తారా పని వచ్చేస్తారంటే 3 రోజులు నిద్రాహారాలు మానేసి అదే పనిలో ఉంటారు. అంటే పనిలో పాల్గొనడం ఎంత సులువు అయిపోయింది చూడండి. 3 రోజులు ఆయన స్మరణలోనే ఆయన పనిలోనే మీరున్నారు. ఆయన పని, ఆయన సహవాసు, ఆయన ప్రేమికులు వస్తారు, వాళ్ళకి కష్టం సుఖం ఏర్పాట్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 5 నిమిషాలు మనం ధ్యానం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రేమ, ఆయన పనిలో పాలు పంచుకోవడము, ఆ రెండింటికే నేను ప్రాధాన్యతను ఇస్తాను. ఇలా టెక్నికల్గా ఈ ధ్యానముకు నేను ప్రాధాన్యతను ఇవ్వను. ఇఫ్ యు లవ్ ఎ పర్సన్, బాబా చెప్తున్నారు మనం అనుకునేవి, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, యు న్యాచురల్లీ అండ్ స్పాంటేనియస్లీ థింక్ అబౌట్ ఇట్. నువ్వేం చేస్తావు? సహజంగానే అప్రయత్నముగా నీ అంతటి నువ్వు అనుకోని కూడా చెయ్యు. వాడి గురించి ఆలోచిస్తూ, వాడు ఎలాగ ఉన్నాడో పాపం, నేను నీరసంగా ఉన్నాడు, ఈవేళ బాగున్నాడో లేదో, వాడు భోజనం చేసాడో లేదో, ఇంట్లో ఎవరు లేరు, క్యారేజ్ తెచ్చుకున్నాడో లేదో అని ఇలాగా వాడి గురించి అప్రయత్నంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. టైం చూసి 5:45 మొదలెట్టు వాడి గురించి, వాడి క్షేమం గురించి నీ అంతటి నీవే మొదలు పెడతావు. అది ప్రేమ యొక్క ప్రవృత్తి. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫోర్సింగ్ ద మైండ్ ఇన్ సచ్ మెడిటేషన్. మరి అది కూడా ధ్యానమే. కానీ ఆ ధ్యానములో నీవు నీ మనస్సుని బలవంతంగా ఒత్తిడి చేసి దాన్ని అలా చేయవలసిన అవసరం లేదు, అలాంటి ఆలోచన చేసేలాగా నువ్వు పని చేయక్కర్లేదు. మళ్ళీ వాడు అడుగుతున్నాడు ప్రశ్న, దిస్ టైప్ ఆఫ్ ఫ్లోయింగ్ అండ్ స్పంటేనియస్ మెడిటేషన్ ఈజ్ అఫ్ కోర్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నీడ్స్ నో జస్టిఫికేషన్. బాబా నువ్వు చెప్పింది 100 రూపాయలు ఒప్పుకుంటాను. దీనిలో ఇక అనుమానించడానికి కానీ ప్రశ్న వేయడానికి కానీ తావులే. ఎందుకు? అతి సహజముగా ఒత్తిడి లేకుండా నిజంగానే ఉంటుంది ఆ ప్రేమలో, ఆ ధ్యానం. ఒప్పుకున్నాను, దాని గురించి నాకు డౌట్ లేదు. బట్ వై డు సమ్ సిస్టమ్స్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ సమ్ సింగిల్ ఫామ్? కానీ ఏ మతం చూసినా, ఏ విశ్వాసం చూసినా నువ్వు గంటపాటు కాళ్ళు ఇలా పెట్టు, తల ఇలా పెట్టు, చెయ్యి ఇలా పెట్టు, 5 నిమిషాలు నీ మనసును ఒత్తిడి చేసి ఆ ఒకే ఆబ్జెక్ట్ మీద నిలుపు అని, ఇదే ముఖ్యం, ఇదే ముఖ్యం అని చెబుతున్నాయి. ఎందుకు ఎలా చెబుతున్నారు అని మళ్ళీ బాబాని అడిగాడు. అప్పుడు బాబా సమాధానం చెప్తున్నారు, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ అపాన్ ఎనీథింగ్ ఇంటెన్స్లీ, ఒక విషయం మీద చాలా తీవ్రంగా సుదీర్ఘంగా నీవు గనక ఏకాగ్రతను నిలిపితే ఇట్ షాటర్స్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ సంస్కరాస్ సో దట్ దేర్ చేంజ్ బికమ్ లూజ్. అప్పుడు నీవు కరుడు కట్టుకుపోయి బిగుసుకుపోయిన సంస్కారముల బాలుందే, ఉదాహరణకు ఇనప తీగు ఉందనుకోండి, అది చుట్టు చుట్టు చుట్టూ అటుకు మీద పెట్టేస్తాం. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఇలా అవసరం వచ్చింది, తీగు ఉందా నీ దగ్గర అంటే వీడు తీస్తాడు, దీన్ని తీస్తే దాన్ని ఏమైనా తీయగలవని మనం వలక అది బిగుసుకుపోయి తుప్పట్టేసి ఆ కొస ఎక్కడ ఉందో కూడా మనకు దొరకదు. అలా ఉంటాయట మనలో ఆ సంస్కారముల మూటలు. కానీ ఒకే విషయం మీద ప్రతిరోజు సుదీర్ఘంగా ఇలా ఏకాగ్రత చేయడం ద్వారా ఆ సంస్కారముల మూట కొంచెం లూజ్ అవ్వడం మొదలెడతాడు. అంటే కిరసనాలు పోసి మనం బాగా కొట్టి పెట్టేమనుకోండి కాసేపు, అప్పుడేమవుతుంది సులువుగా మనం విడదీయడం సులువు అవుతూ ఉంటుంది. అలాగూ ఆ బిగుసుకుపోయిన సంస్కారములు కొంచెం లూజ్ అవుతే ఉపయోగపడతాయి. ఈ ధ్యానం దానికి ఉపయోగపడుతుంది. హౌ ఆర్ వీ టు రికన్సైల్ లవ్ ఫర్ ఆల్ లైఫ్ విత్ లవ్ ఫర్ ద మాస్టర్? అంటే ఒక గురువుని ప్రేమించడము, ఈ మొత్తం విశ్వాన్ని ప్రేమించడము, ఈ రెండిట్లో నేను ఎలా తేల్చుకోలేకపోతున్నాను, నేను ఎలాగో, ఏది ముఖ్యము అని వాడు మళ్ళీ ప్రశ్న అడిగాడు. ఇఫ్ ఎనీ వన్ లవ్స్ ఎనీబడి, దట్ లవ్ అల్టిమేట్లీ కమ్స్ టు మీ బికాస్ ఐ మీన్ ఎవ్రీబడి. బాబా ఓరి పిచ్చివాడ, ఎవడు ఎవడిని ప్రేమించినా
చివరికి నాకే చెందుతుంది అది. ఎందుకని, నేను ఉన్నది ప్రతివాడిలో, నేను మాత్రమే. బాబా చెప్పారు ఒక చోట, నువ్వు పోలేరమ్మకు మొక్కినా, తలుపురమ్మకు మొక్కినా, మరడమ్మకు మొక్కినా, వెంకటేశ్వర స్వామికి మొక్కినా, ఆంజనేయ స్వామికి మొక్కినా, నాకే రావాలి అది, నేనే దానికి సమాధానం ఇవ్వాలి. ఎందుకని, ఒకసారి అవతారుడిగా వచ్చాక మొత్తము ఆధ్యాత్మిక తత్వానికి పరిపాలకుడుగా ఆయనే వ్యవహరిస్తూ, అది ఆఫీసులో ఆయనే కూర్చుంటాడు. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అని రాసి మీరు అర్జీ పెట్టుకున్నారనుకోండి, అది అక్కడికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారి టీబుల్ మీద పెడతారు, అంతేగాని రాజశేఖర రెడ్డి గారు లేరని పంపించేరు దాన్ని. ఎందుకని, ఆఫీసులో ఎవరున్నాడో వాడే దానికి సమాధానం పరిష్కారం చేయాలి దానికి. కాబట్టి ఇప్పుడు ఈ యుగావతారుడిగా ఆయనే దానికి సమాధానము చెప్పాల్సి ఉంటుంది. ఎ గ్రూప్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్స్ కాల్డ్ అన్ బాబా ఇన్ ఎర్లీ ఏప్రిల్ టు ఆస్క్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ పార్టిసిపేషన్ ఇన్ మ్యాచెస్ ఇన్ ఇంగ్లాండ్. ఒక భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ దేశ పర్యటనకు వెళుతూ ఉంది. వెళుతూ ఉన్న ఆ మొత్తం జట్టు బాబా దగ్గరికి ఆశీస్సుల కోసం వచ్చారు. వాళ్ళు ఎవరో తెలుసా అండి? బహుశా నారీ కాంట్రాక్టర్ పార్సీవాడు, అతను పార్సీ, అతను మన జట్టుకి కెప్టెన్ చేశాడు. నారీ కాంట్రాక్టర్ విన్నారు కదా, అతను వచ్చాడు మొత్తం క్రికెట్ జట్టుతో కలిసి. హిజ్ బ్యూటిఫుల్ టాక్ టు దెమ్ ఈజ్ వర్త్ రిపీటింగ్ హియర్. బాబా వాళ్ళకి ఇచ్చినటువంటి సందేశము అమోఘమైనటువంటిది, అది ప్రతివాడు తెలుసుకొని తీరాల్సినటువంటిది. అండ్ ఇట్ వుడ్ బి వండర్ఫుల్ ఇఫ్ ఆల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ వుడ్ బి సో అడ్మానిష్డ్. ప్రపంచంలో ఉన్న క్రీడాకారులందరూ తప్పనిసరిగా అది తెలుసుకుని తీరాల్సినటువంటి సందేశం. అవి జ్యూస్ చెప్తాం. ఇట్ సీమ్ దర్ ఆల్ అవర్ గేమ్ ఆర్ నో లాంగర్ ఫ్రెండ్లీ అండ్ స్పోర్టింగ్ కాంపిటీషన్స్. దే ఆర్ బేస్డ్ అండ్ వాస్ట్ సమ్స్ ఆఫ్ మనీ అండ్ రీచ్ సచ్ అబ్సర్డిటీస్ యాజ్ టీమ్స్ ఆఫ్ ఓన్లీ జైగాంటికల్లీ టాల్ మెన్ ఫర్ బాస్కెట్బాల్. ఇప్పుడు దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న క్రీడలేవి, అవి నిజంగా క్రీడలుగా జరపబడటం లేదు. దాని వెనకాల మిలియన్స్ కోట్లాది రూపాయలు జూదము పందెము. ఇప్పుడు ఇంకా చండాలంగా ఉంది కదండి, ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లు కూడా వచ్చేసాయి. అది ఆ బాబా ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం. మనమైన ఈన్ గోయింగ్ టు ఇంగ్లాండ్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్ యూ హ్యావ్ ఆల్సో ద యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ యువర్ రిజల్ట్స్ పార్టిసిపేటింగ్ అండ్ ఆఫ్ కన్వేయింగ్ టు ద పీపుల్ దేర్ ద గ్రేట్ స్పిరిచువల్ లెసన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ లవ్. మీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరొక దేశానికి వెళుతున్నప్పుడు మీకు భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత కూడా ఇస్తూ ఉన్నాడు. ఏమిటది? ప్రేమ, ఏకాగ్రతను ఎలాగ చూపించాలో ప్రపంచానికి మీరే చెప్పాల్సి ఉంటుంది. వెన్ యూ టేక్ ద ఫీల్డ్ ఇఫ్ యు ప్లే యాజ్ 11 మెన్ విత్ వన్ హార్ట్ ఈచ్ ఎంజాయింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ అనదర్ ప్లేయర్ యాజ్ హీ వుడ్ ఇన్ హిమ్సెల్ఫ్ వెదర్ దట్ ప్లేయర్ ఈజ్ ఇన్ యువర్ సైడ్ ఆర్ ఇన్ ది సైడ్ ఆఫ్ ది అపోజిట్ టీమ్ అండ్ సో ఎలిమినేటింగ్ ది ఫీలింగ్ ఆఫ్ జెలసీ యాంగర్ అండ్ ప్రైడ్ విచ్ సో ఆఫెన్ మార్ స్పోర్ట్ యూ విల్ నాట్ ఓన్లీ బి ఎంటర్టైనింగ్ ది స్పెక్టేటర్స్ బట్ డెమోనస్ట్రేటింగ్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షిప్. బాబా ఎంత అద్భుతంగా ఒక్క సెంటెన్స్లో మొత్తం చెప్పేశారు. 11 మంది ఒక జట్టుగా ఆడుతూ ఉంటారు. మీరు మనుషులు 11 మంది అవ్వచ్చు, 22 చేతులు ఉండొచ్చు, కానీ ఒక్క హృదయంతో మీరు ఆడగలగాలి. అప్పుడు చూసేవాడికి ఆడేవాడికి కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అది. అంతేకాదు మీరందరూ ఆ ఆటలో అతి ఉత్తమమైన ప్రదర్శన చూపించడానికి, చూపెట్టిన వాడిని హర్షించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వాడు నీ జట్టువాడే అవ్వచ్చు, శత్రు జట్టుకు సంబంధించిన వాడవచ్చు, కానీ అలాంటి నీలో ఆ ప్రశంసించేటువంటి గుణము, అది క్రీడా స్ఫూర్తి, నీవు నిండుగా అది పోషించాలి. ఈర్ష్య కానీ, ద్వేషము కానీ, గర్వము కానీ, అవి సాధారణంగా ఈ క్రీడల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి మొత్తము క్రీడా వ్యవస్థని కూకటి వేళ్లతో సర్వనాశనం చేసేస్తూ ఉంటాయి. వాటిని దరిచేరనీయకుండా మీరు జాగ్రత్త వహించాలి. ట్రూ స్పోర్ట్స్మెన్షిప్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఎబిలిటీ ఎన్లివెన్ విత్ అప్రీసియేషన్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అదర్స్. నిజమైన క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటంటే, తను పూర్తిగా తన శక్తియుక్తులన్నీ ఆట మీద కేంద్రీకరించి
అలా ఎవరు చేసినా వాడిని హర్షించగలిగిన ఆ స్వభావం నీలో ఉంటే అప్పుడు నువ్వు నిండు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినట్లు అవుతుంది. అండ్ వెన్ దిస్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఎవ్రీవన్, ఇలా కనుక ప్రతివాడు ఆడితే బోత్ ప్లేయర్స్ అండ్ స్పెక్టేటర్స్ ఆటగాళ్ళు చూసేవాళ్ళు రిసీవ్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అప్పుడు కేవలము వినోదమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగతి కూడా కలుగుతుందట ఆడేవాడికి చూసేవాడికి కూడా. ఎందుకని, అతి ఉన్నతమైనటువంటి స్థాయిలో వీళ్ళ భావాలను వీళ్ళు ప్రదర్శించినప్పుడు అందరికీ ఆధ్యాత్మికమైన మేలు కలుగుతుంది.